నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లాంటిదో దానిని విడమర్చి చెప్పుకోకర్లేదు. మాస్ ఆడియన్స్లో అతనికి విపరీతమైన క్రేజ్. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో నిలబడి మరీ చూసేస్తూ ఉంటారు. టికెట్ ధర ఎంతైనా సరే అంతటి ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదనే చెప్పాలి. మరి డైరెక్టర్ క్రిష్ విషయానికి వస్తే అతను చాలా ఆర్టిస్టిక్గా సినిమాలు తీస్తాడు. మొన్నటి వేదం నుండి నిన్నటి కంచి వరకు అతని స్టైల్ ఎంతో గొప్పగా ఉంటుందని చిత్ర విమర్శకులు అభిప్రాయపడతారు. అందుకే బాలయ్య తన 100వ చిత్రాన్ని క్రిష్తో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంతమంది డైరెక్టర్లు ఎన్ని కథలు చెప్పినా ఆఖరుకు క్రిష్ చెప్పిన చారిత్రాత్మక కథకే ఓటు వేశాడు. ఇంకా ఈ కథ తెర మీదకు తీసుకురావాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేది అందరికీ తెలుసు. అసలు దీన్ని సినిమాగా తీయడం ఇంపాసిబుల్ అనేది చాలామంది ఒపీనియన్. ఎందుకంటే కథ 1వ శతాబ్దానికి సంబంధించినది. పాత్రలు తీరుతెన్నులు, మాట్లాడే మాటలు, దుస్తులు, మేకప్తో సహా అన్నీ ఎంతో పురాతనమైనవి. మరి ఇలాంటి కథను సినిమాగా తీసి చూపించాలి అంటే దానికి చాలా చాలా టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ క్రిష్లో పుష్కలంగా ఉందని బాలయ్య నమ్మాడు. అందుకే అతని నమ్మకాన్ని నిజం చేస్తూ క్రిష్ ఈ చిత్రాన్ని 79 రోజులు రికార్డ్ టైంలో పూర్తి చేశాడు. ఈ 79 రోజుల్లో మామూలు షూటింగ్ అనుకుంటున్నారా? 4 భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. మొరోకో లాంటి అన్యదేశంలోకి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద సెట్స్ వేసి బాలకృష్ణ లాంటి నటుడితో ఇంత పెద్ద చిత్రాన్ని అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయడం ఒక క్రిష్ వల్లే కుదిరింది అని టాలీవుడ్ అతను కొనియాడుతోంది. అందుకే మొన్న క్రిష్ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ, ఈ చిత్రానికి అసలు హీరో నేను కాదు, దీని డైరెక్టర్ క్రిష్ అసలు హీరో అని తెగ పొగిడేశాడు.